గౌరవనీయులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ కె కేశవరావు గారు, వేదికను అలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్టస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక జిల్లా పరిషత్ చైర్మన్ గారు, స్థానిక మేయర్ గారు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ మరియు కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సభకు హాజరైనటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. కరీంనగర్లో ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇచ్చే ఇలా రెండు సభలు జరుగుతున్నాయి. ఒకటేమో ఇలా లోపల జరుగుతుంది, ఇంకోటేమో ఎల్ఎండి కట్ట మీద జరుగుతుంది. కట్ట మీద కట్ట మైసమ్మలు ఉండరు కానీ చాలా మంది 30,000 మంది మైసన్నలు ఉన్నారు. ఇవాళ దిగుమని రసమై బాల్సిన మాట్లాడితే దిగుతాయట, బతిలాడితే కూడా మాకు అక్కడ నీళ్లు కనబడుతున్నాయి. మళ్ళీ నీళ్ళంతా సముద్రం వల్ల మంది కనబడుతున్నారు. ఈయనే మంచిగున్నది ఆయన మీరులే చడిపోయారు. మీరు బోకులు సుమ సంతోషం. 20 ఏండ్ల కింద ఇదే గడ్డ మీద తెలంగాణ తెస్తానని నేను ఒక మాట మాట్లాడి అక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బహిరంగ సభ పెట్టి తెలంగాణ తెస్తా అని చెప్పి నేను మాట్లాడితే చాలా అవహేళన చేసినారు, చాలా తీసిపారేసినట్టు మాట్లాడినారు. ఇది సాధ్యమయ్యే పని? చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా పోయిండు. ఈయనతో ఏమైతుంది బక్క పేదంతో మాట్లాడారు. చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేసినారు. అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఏ గిదేంద్రయ్య నాకు అర్థం కాదు, మగల పుట్టింది పుబ్బల పోతుందని మాట్లాడాడు. 3 నెలల మీరు రోజు చూస్తాను టీవీలలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ముచ్చట అంటే తెలంగాణలో ఈ కేసీఆర్ ఏమైతుంది ఏమి కాదు, ఏమి చేసినా కర్త ధర్త నేనే అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు 3 నెలల నుంచి నన్ను ఒక 3,000 తిట్లు తీసిండి. ఇప్పుడు నేను అడిగిపోయిన ఆంధ్రలో ఓడిస్తాను భయపడుతున్నాడు. ఎక్కడ కేసీఆర్ ఎక్కడికి బాయ్? మీ అందరి దీవెన, మీ అందరి ప్రేమ తెలంగాణ వసుడు కాదు, ఇలా దేశానికే ఒక మోడల్గా ఒక మార్గదర్శకంగా మనం తయారై ముందుకు పోతా ఉన్నాం. అన్ని విషయాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఎన్నికలు కాబట్టి, పద్ధతి కాబట్టి, సభలు జరపాలి కాబట్టి, మీకు చెప్పాలి కాబట్టి చెప్పడం కానీ మీకు తెలియని విషయం ఏది లేదు, అంతా మీ కళ్ళ ముందే ఉన్నది. ఒకటే ఒక మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉంది. ఇలా తెలంగాణ యావత్ ప్రజలకు ఈ కరీంనగర్ వేదికగా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. 5 ఏండ్ల తెలంగాణ ఎట్లుండే 5 ఏండ్ల కింద ఇవాళ ఎట్లున్న తెలంగాణ? 5 ఏండ్ల కింద కరెంట్ ఎట్లా ఉండే? యాజ్ చేసుకుంటే భయమైతుంది. ఆ పేలిపోయేటువంటి ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు, కరెంటు చాకులు కొట్టి చచ్చిపోయి లేచిపోయే శవాలు, హృదయ విదారకంగా పూర్తి దుఃఖపూరితంగా ఉండే. ఈరోజు నేను చాలా గర్వంగా ఇదే కరీంనగర్ గడ్డ మీద నేను చెప్తా ఉన్నా, యావత్ భారతదేశంలో విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ నంబర్ 1 స్టేట్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది నేను చెప్తలేను, భారతదేశ విద్యుత్ ప్రాధికార సంస్థ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన మాట. సర్టిఫికెట్ నాకు నేను ఇచ్చుకోవట్లేను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్టిఫికెట్. ఎంత సాధ్యమైంది ఇది? 30 ఏండ్లు అంతకుముందు గోసపడ్డం, ఇన్ని లక్షల మోటార్లు కాలిపోయినాయి, సంవత్సరానికి ఎన్ని కాలినాయి, ఇన్ని 1,000 కోట్లు మన రైతులు మునిగిపోయినరు, ఇలా బాధలు పోయినాయి. ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.